గుంటూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చేదు అనుభవం ఎదురైంది. తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో రాజధాని భూసేకరణకు వచ్చిన ఆయనకు రైతులు ఎదురు తిరిగారు. ప్రత్తిపాటి దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు చెప్పండి, ప్రతిపాటికి రైతుల నుంచే చేదు అనుభవం ఎదురైంది అంటున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. గత 6 రోజుల నుంచి ఏదైతే రాజధానికి దానికి సంబంధించిన భూముల సేకరణ, దానిపై రైతుల అభిప్రాయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం పర్యటిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మందడం, ఉద్దండరాయనపాలెం ఈ రెండు గ్రామాల్లో ఉన్న రైతులతో సమావేశం అయ్యేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే ఎంపీ రాజమండ్రి మురళీమోహన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మందడంలోని గ్రామస్తులు ఒకసారిగా లేచి, అంటే మా దగ్గర దాదాపు 30,000 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు, ఈ భూమి మొత్తాన్ని ఏం చేస్తారు, అలాగే 3 పంటలు పండే పరిస్థితి ఉంది ఇక్కడ ఈ ప్రాంతం మొత్తంగా కూడా, కృష్ణా పరివాహక ప్రాంతం చాలా సారవంతమైన భూమి, ఈ భూమిలో మీరు రాజధాని నిర్మించాల్సిన అవసరం ఏంటి, ఇటువంటి పంటలు పండే భూమి పోయిన తర్వాత ఎక్కడైతే మీరు నిర్మాణం చేస్తారో అక్కడ పంటలు పండే అవకాశం లేదు కదా, ఏం చేస్తారు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పండి అంటూ రైతులు నిలదీయడం జరిగింది. దీంతో మంత్రి వాళ్ళకి సర్ది చెప్పడం కూడా జరిగింది. అంటే ఓ పక్కన వ్యవసాయ పనులను సాగిస్తూనే మరో పక్కన రాజధానికి అవసరమైన భూములను ఇవ్వాలని చెప్పి చెబుతున్నాను. ప్రత్యామ్నాయం ఇప్పుడు ఏదైతే వ్యవసాయం చేస్తే ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయానికి మించిన ఆదాయాన్ని ప్రభుత్వం చూపిస్తుందని, అందుకోసం రైతులందరూ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అని కూడా మంత్రి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే అటు వైజాగ్ నుంచి కానీ ఇటువైపు రాయలసీమ ప్రాంతం నుంచి కానీ రాజధాని మా ప్రాంతంలో పెట్టాలని చెప్పినా ముఖ్యమంత్రి మీ మంచి కోసమే ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం ఈ నేపథ్యంలో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రులు వాళ్ళకి వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా 2 వర్గాలుగా ఉన్నటువంటి రైతులు, అంటే ఒక వర్గం ఏమో మేము ఇస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా మరో వర్గం ఏంటంటే సారవంతమైన మా భూములు తీసుకోవటం ప్రభుత్వం తీసుకోవటం సరైన విధానం కాదు, ఇక్కడ తీసుకుంటే మాకు ఎక్కడ భూములు ఇస్తారో కూడా చెప్పండి అంటూ మంత్రిని నిలదీయడం జరిగింది. దీంతో పాటు కొండవీటి ముంపు ప్రాంతాలు, అంటే మీకు ఇస్తామన్న 1000 గజాల భూమి ఇస్తామన్నాం కదా అని మంత్రి చెప్పడంతో మాకు కొండవీటి ముంపు ప్రాంతంలో ఇస్తారన్న సమాచారం ఉంది, అక్కడ ఇస్తే మేము ఏమైపోవాలని చెప్పని కూడా రైతులు తీవ్ర ఆవేదనకు ఆందోళనకు గురైన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి నుంచి ఉద్దండరాయనపాలెంలో రైతులతో సమావేశం అవడానికి కూడా మంత్రి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు రసాబసాగా ఉంది పరిస్థితి, ఇదే ఆ రైతులు కూడా ఒక్కొక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. మేమైతే భూములు ఇవ్వడానికి అయితే మనస్ఫూర్తిగా అయితే అంగీకరించడం లేదు, మీరు బలవంతంగా తీసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు అని చెప్పి కూడా మంత్రిని నిలదీయడం జరిగింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.